మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మరోసారి తన సింప్లిసిటీతో ప్రశంసలు అందుకున్నారు. ఎంత దూరం వెళ్లినా ఏ హోదాలో ఉన్నా జింహరుచి వదలదన్నట్లు సాధారణ వ్యక్తిలా మారిపోయారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అనుకుంటే మహామహా ఫైవ్ స్టార్ హోటళ్ల నుంచే బ్రేక్ఫాస్ట్ వస్తుంది. సంప్రదాయానికి విలువిచ్చే ఆయన అసలు ఇంటి ఫుడ్డును మించి బయట తింటారని కూడా ఊహించలేం. కానీ అదే వెంకయ్య నాయుడు కేవలం ఒక పాక ఇడ్లీకి ఫిదా అయిపోయారు. దాని ఫలితమే పాక హోటల్ వరకు ఈయన ఈ జర్నీ. విజయవాడ మున్సిపల్ ఎంప్లాయీస్ కాలనీలో ఓ మామూలు హోటల్. అది పాక హోటల్. ఇడ్లీ అంటే వెంకయ్యకు బాగా ఇష్టం. ఆ టేస్ట్ నాణ్యతకు ఫిదా అయిపోయిన ఆయన ఆ ఇడ్లీలకే ఓ బ్రాండ్ అంబాసిడర్ అయిపోయారు. తోటి నాయకులతో కలిసి పని కట్టుకుని అక్కడికి వెళ్లి హ్యాపీగా ఓ ప్లేట్ ఇడ్లీ లాగించారు. హోటల్ యజమాని కృష్ణప్రసాద్ను అభినందించారు. ఆపై ఇడ్లీలు అవి ఇచ్చే ఆరోగ్యంపై నాలుగు మాటలు చెప్పారు. విజయవాడలో చాలా కాలం నుంచి నేను వింటున్న ఈ పాక ఇడ్లీ రుచి చూద్దామని చాలా రోజు కోరికగా ఉండేది. ఇంతకుముందు ప్రోటోకాల్ కారణంగా భద్రతా కారణంగా రావడం కుదరలేదు. ఈరోజు ఉదయం డాక్టర్ శ్రీనివాస్ గారితో కలిసి ఉదయాన్నే ఇక్కడికి వచ్చి ఈ ఇడ్లీ తినడం అవకాశం కలిగింది. చాలా అద్భుతంగా ఒక రకంగా చెప్పాలంటే ఇడ్లీ చాలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోయేలాగా ఉంది. మల్లికార్జునరావు అనే వ్యక్తి 40 ఏళ్ల క్రితం ఈ హోటల్ని ప్రారంభించారు. పాక ఇడ్లీగా ప్రసిద్ధి చెందటంతో ప్రముఖులు కూడా వస్తుంటారు. ఈ క్రమంలోనే వెంకయ్య నాయుడు రావడంతో నిర్వాహకులు తెగ సంబరపడిపోయారు. గుబురు చెట్ల నీడన సంప్రదాయం ఉట్టిపడే ఈ పాక హోటల్లో ఒక్కసారైనా ఇడ్లీ రుచి చూడాలి.